అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లారు. వెళ్ళి అక్కడ వరద గ్రామాలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడి చాలామందితో మాట్లాడి వాళ్ళ సమస్యలను ప్రస్తావిస్తూ వాళ్ళకి రకరకాల మాటలు చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వరదలు వచ్చాయని విమర్శించి ఒక రాజకీయ ప్రసంగం చేసి అక్కడ జనం కొంతమంది జేజేలు కొట్టించుకొని ఓవరాల్గా సీన్ పండించారు బాగానే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వాడారు, మేము ఏలేరు ఆధునికీకరణ చేయలేదు, మేము యాక్చువల్లీ చెయ్యాలనుకున్నాము, కానీ అలా చేయాలి అంటే అక్కడ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలి, అలా క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు నష్టపోతారు, కాబట్టి మేము ఆ ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టలేదు అని చెప్పారు. వింతగా విడ్డూరంగా అనిపించడం లేదా ఈ కారణం? ఏమంటే ఒక కాలువ లేదా ఒక వాగు లేదా ఒక ఏరు ఆధునికీకరణ పనులు చేపట్టాలి అంటే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలా? ఎందుకు ప్రకటించాలి? రైతులు సంవత్సరం పొడవునా వ్యవసాయం ఉండదు, సంవత్సరానికి 2 సార్లు వ్యవసాయం ఉంటుంది. సంవత్సరానికి 2 సార్వ దాల్వ, ఖరీఫ్ అండ్ రబీ, సార్వ అండ్ దాల్వ. ఇంకా చెప్పుకోవాలంటే జూన్ 15 నుంచి సెప్టెంబర్ వరకు ఒక సీజను, అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ స్టార్టింగ్ నుంచి జనవరి ఎండింగ్ వరకు మరో సీజను ఉంటుంది. ఈ 2 సీజన్లు ఉంటాయి వ్యవసాయానికి. నైరుతి ఋతుపవనాల సమయంలో ఒక సీజను, ఈశాన్య ఋతుపవనాల సమయంలో ఒక సీజను, ఆ తర్వాత ఖాళీగానే ఉంటాయి భూములు. దాదాపుగా ఒక 5 నెలలు ఖాళీగానే ఉంటుంది. సో తనకు సంవత్సరం మొత్తం మీద వ్యవసాయం 6 లేదా 7 నెలలు మాత్రమే ఆ పొలాల్లో సేద్యం జరుగుద్ది, సాగు జరుగుద్ది. మిగిలిన 5 లేదా 6 నెలల పాటు ఆ పొలాలు ఖాళీగానే ఉంటాయి. అక్కడ అపరాల సాగు ఇంకేమి వేయరు, ఖాళీగానే ఉంటాయి. సో ఆ టైంలో చేయొచ్చుగా పనులు చేయాలి అంటే విడతల వారీగా దశల వారీగా చేయొచ్చుగా. ఇదిగో ఈ 2 కిలోమీటర్లు ఈ టైంలో అని దశల వారీగా అయినా చేయొచ్చు చేయాలి అంటే. నిరంతరాయంగా 24/7 365 డేస్ కూడా అక్కడ వ్యవసాయం జరుగుద్ది కాలువ కింద ఏరు కింద అంటే అప్పుడు ఆధునికీకరణ మేము చేపట్టలేకపోతున్నాము, రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అని సాకు చెప్పచ్చు. కానీ రైతులు వ్యవసాయం ఏ విధంగా, రైతులకు తెలుసు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణంతో రైతులు అక్కడ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆయకట్టు కింద ఉన్న రైతులందరికీ కూడా తెలుసు ఎప్పుడెప్పుడు వాళ్ళకి నీళ్ళు వస్తాయో, ఎప్పుడు ఆధునికీకరణ చేయొచ్చో, ఆ అవకాశాలు ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఏమండి, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏ ఆ డెల్టా పరిధిలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారా? గతంలో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కృష్ణా డెల్టా ఆధునికీకరణ జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా కాలువలు ఆధునికీకరణ పనులు జరిగాయి. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ డెల్టా, కృష్ణా గోదావరి డెల్టాలో ఆధునికీకరణ పనులు జరగలేదు. అక్కడ కొమ్మమూరు ఛానల్, గుంటూరు ఛానల్, కొమ్మమూరు ఛానల్ ప్రకాశం జిల్లా పరిధిలో చీరాల ఆ ప్రాంతంలో అవి జరగలేదు, ఇటు ఏలేరు ఇక్కడ జరగలేదు, అటు ఉత్తరాంధ్రలోనూ జరగలేదు. ఎక్కడ కూడా కాలువలు, వాగులు, ఏరులు ఆధునికీకరణ పనులు జరగలే. దానికి కారణం ఏంటంటే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలంట. చరిత్రలో ఏ సీఎం కూడా ఇలా చెప్పాల, ఈ సాగు చెప్పాల. సో జగన్మోహన్ రెడ్డి గారు తను ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా కామన్ సెన్స్ వాడాలి అన్ని విషయాల్లో. లేకపోతే మాత్రం అనవసరంగా ట్రోల్స్కి గురవుతారు, అనవసరంగా విమర్శలకు గురవుతారు. అది మంచిది కాదు. ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు, ఒక సీఎం స్థాయిలో పనిచేసినప్పుడు, ఒక పార్టీని లీడ్ చేస్తున్నప్పుడు, ఒక విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా ఉన్నప్పుడు ఇటువంటి సిల్లీ సాకులు చెప్పకూడదు. చెప్తే అందరూ నమ్మేలా ఉండాలి. సో ఒకటికి 2 సార్లు వైసీపీలో ప్రిపేర్ అవ్వడం మంచిది. అక్కడ ఏం మాట్లాడాలి, రైతులను కన్విన్స్ చేయాలంటే ఏం చెప్పాలి, లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ఏం చెప్పాలి, ప్రజల మద్దతు మనకు రావాలంటే ఏం చెప్పాలనేది 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మంచిది. మేబీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకులు ఈ కామన్ సెన్స్ అంతా వదిలేస్తారేమో, అందుకే ఏది పడితే అది మాట్లాడతారేమో. థ్యాంక్ యూ.